ఇప్పుడు ముగ్గు వేసుకుంటాం, తయారు చేయటం ఎలాగో నేను చూపిస్తానండి. ముగ్గు అసలు ఎందుకు వేసుకుంటారో నేను చెప్తాను. ముగ్గు పొద్దున్నే లేచి మనం వాకిలి చిమ్మి ముగ్గు వేసుకోకుండా మగవాళ్ళు బయటికి వెళ్ళకూడదని అంటారండి. అందుకు అది మనకు ఆనవాళ్తి. మనం ఆడవాళ్ళకి ముగ్గు వేసుకుంటాం మన ముఖ్యమైన పని. ఇప్పుడు ముగ్గు ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను. ఇది ఫస్ట్ సున్నం అండి. సున్నము ఒక వంతు అయితే రెండో వంతు పిండి, రెండో వంతు మేము ఇసుక బీప్ పిండి అండి. ఇది అదేమో ఇసుక. ఈ మూడు కలుపుకోవాలండి. ఎలా కలుపుకోవాలో నేను చూపిస్తాను. అలాగే చెప్పాలి, లక్ష్మీ స్వరూపం అండి. ముగ్గు ఎక్కడుండా అపార్ట్మెంట్లో ఉండా ఎక్కడుండా ముగ్గు వేసుకోవాలి. ముగ్గు ఇప్పుడు ఎలా కలపాలో నేను చూపిస్తున్నాను. పిండి సున్నము కలుపుకోవాలి, ఇసుక సున్నము కలుపుకోవాలి. తర్వాత పిండి వేసుకోవాలి. పిండి వేసి మూడు మిక్సీ చేసి ఎత్తుకోవాలి. ఇది మామూలుగా సిమెంట్ సున్నం అండి. ఇసుక పిండి వేయాలి. ఇప్పుడు పిండి వేసి మూడు మిక్స్ చేసి కలపాలి. గుచ్చి ఎత్తుకోవాలి. గీత వస్తుందా లేదా అని చూసుకోవాలి. రెండు వంతులు సున్నం అండి. ఒక వంతు ఇసుక, ఒక వంతు పిండి. దీన్ని కలిపి గుచ్చి ఎత్తుకోవటమేను. ముగ్గు వేసుకోవటం అంటే ఏమీ లేదు. పిండి వేసుకుంటాం, దానివల్ల సీమలు జంతువులు అన్నీ తింటే మనకి మంచిది, శుభం కలుగుద్దని. పిండి కూడా ఎక్కువ వేసుకుంటే మంచిదేను, వేసుకోవచ్చు పట్టినంత. దానివల్ల మన ఆడవాళ్ళకి శుభములు కలుగుతాయండి. క్రిములు కీటకాలు ఇంట్లోకి రావు. పెళ్ళిళ్ళు పేరంటకాలు అయినా కానీ ముగ్గు వేయకుండా మనము ఏ పని చేయము. మన హిందూ సంప్రదాయంలో ఇది ముఖ్యమైనది. ఈ ముగ్గు వేసుకోవాలి. అందుకని ఈ ముగ్గు ఇలా చేసుకోవాలి. మనం కొనుక్కోవాలంటే చేరు 20 రూపాయలు అలా పడుతుందండి. అలా డబ్బులు కూడా ఖర్చు లేకోకుండా ఇలా చేసేసుకుంటే తేలిగ్గా బోల్డ్ అంత ముగ్గు అవుతుంది.
చూసారు కదా ఫ్రెండ్స్ ముగ్గు ఎంత చక్కగా వచ్చిందో, ఎంత అందంగా ఉందో. మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్.